ಕಟಾಕ್ಷೀಂ ಧೃತಪಾಸಾಂಕುಶಪುಷ್ಪವಾಣ ಚಾಪಾಂ ಅಣಿಮಾದಿಭಿರಾವೃತಾಂ ಮಯೂಖೈಃ ಅಹಮಿತ್ಯೇವ ವಿಭಾವಯೇ ಭವಾನೀಂ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. TFC ಸ್ಪಿರಿಚುವಲ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ವಾರಪ್ರಾರ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತ. మేషరాశి. ఈ రాశి వారు మానసిక స్థైర్యాన్ని పొందగలుగుతారు. చేసే కృషి అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అభివృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇతరుల నుంచి వచ్చే ఆర్థికపరమైన సహకారాల ద్వారా మీరు అభివృద్ధిని సాధించడం సులభతరం అవుతుంది. అవసరానికి తగిన డబ్బు చేతికి అందడం కోసం, ఆర్థిక లావాదేవీల్లో అనుకూలతను సాధించగలగడం కోసం, ధనం దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహ అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఖర్చుకి కొంచెం దూరంగా ఉండవలసిన అవసరం కనిపిస్తోంది. అలాగే ఇతరుల విషయంలో మీరు ఆర్థికపరమైన లావాదేవీలు చేసే సందర్భంలో మీ యొక్క స్థాయిని దృష్టిలో పెట్టుకోవడము, అవతల వారి యొక్క అవసరాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే ముందుకు వేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆలోచనతో ముందుకు వేయడం మంచిది. మీ వ్యక్తిగత విషయాల్లో కొంత అభివృద్ధిని సాధించడానికి మీరు చేసే కృషి సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అయితే ఇతరుల జోక్యం లేకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మానసికమైన ప్రశాంతిని పొందడం కోసం చేసే ప్రయత్నాల్లో విజయాలను సాధించినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు వాటిని అధిగమించడానికి తగిన మార్గాలను అన్వేషించడంలోనూ, ఇతరుల నుంచి వచ్చే సలహాలు బాగా ఉపయోగపడతాయి. వాటిని అనుసరించడం ద్వారా మీకు కావాల్సిన దాన్ని సమకూర్చుకోగలుగుతారు. తద్వారా మానసిక ప్రశాంతి ఏర్పడుతుంది. మీరు ఆలోచనలు చేసేటప్పుడు ఇతరులతో మీ ఆలోచనలు పంచుకోవడము, అలాగే వాటిలో అవసరమైన మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉండడము ముఖ్యమైన విధానాలుగా గుర్తించవలసి ఉంటుంది. మీ ఆలోచన విధానాలను మార్చుకోవడం ద్వారా ఆర్థిక లావాదేవీల విషయంలో విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. బంధువర్గీయులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్నవారితో అనుబంధాలు మెరుగుపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీ దృష్టిని ఆకర్షించే విషయాలని కొన్నింటిని మీరు జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. వాటిని పూర్తిగా అర్థం చేసుకుని తరువాత వాటి విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి బాధ్యతలు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. వాగ్వివాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలతను సాధించడానికి సదాశివ కుటుంబిణ్యై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నందువలన తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. ప్రయాణ సమయంలో గౌతమ అనే నామాన్ని చూసుకుంటూ ఉండడం ద్వారా ప్రయాణాలతో సానుకూలత ఏర్పడుతుంది. అలాగే ప్రయాణంలో ఏ పనుల మీద అయితే మీరు ప్రయాణాలు చేస్తున్నారో ఆ విషయాల్లో కూడా అనుకూలతను సాధించగలుగుతారు. ఈ వారం విశేషాలను పరిశీలిద్దాం. మూలానక్షత్రంతో ప్రారంభమైన సరస్వతి పూజ 3 రోజుల పాటు, అంటే అష్టమి, నవములు 7వ తారీఖు వరకు ఈ 3 రోజుల పూజ కొనసాగుతుంది. మనకి ఈ రోజున 6వ తారీఖు దుర్గాష్టమి అనే పేరుతో విశేషంగా దుర్గాదేవిని పూజించడం, అలాగే దీనికి మహాష్టమి అని, కాళికాష్టమి అనే వేరు రకాల పేర్లు కూడా ఉన్నాయి. ఈరోజు విశేషంగా చేసే కార్యక్రమాల్లో ఆయుధ పూజ చేస్తూ ఉంటాము. అలాగే నవమి నాడు విశేషంగా బలిదానం చేస్తూ ఉంటాము. దీన్ని మహానవమి అని పిలుస్తాము. దశమి నాడు విజయదశమి పేరుతో విశేషంగా అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది 8వ తారీఖున వస్తుంది. ఈ రోజున దశరథ గౌరీ వ్రతము అనే విశేషమైన వ్రతం ఒకటి ఉన్నది. అలాగే అపరాజితాదేవి యొక్క పూజ ఉంది, శమీ పూజ ఉంది. శమీ సమయతే పాపం, శమీ శత్రు వినాశిని అని చెప్పి మనకి చెబుతూ ఉంటారు పెద్దలు. ఈ విజయాన్ని సాధించటము అనేది వాస్తవాన్ని గమనించినట్లయితే దుర్గాదేవి శత్రువుల్ని జయించింది లేదా రాక్షస సంహారం చేసింది అనే భావన కంటే మనము ఆ విజయము ఎప్పుడు నిజమైన విజయం అవుతుంది అంటే ఎదుటివారు మనతో అనుకూలురుగా మారినప్పుడు మాత్రమే అది విజయం అవుతుంది. ఎదుటివారిని జయించి లేదా అణచివేసి ఆక్రమించి మన పరాక్రమాన్ని చూపించడము, ఇవన్నీ కూడా నిజమైన విజయాలుగా గుర్తించడానికి అవకాశాలు లేవు. కారణం ఏమిటి? ఈరోజు బలం వలన మనం గెలవచ్చు, రేపు బలం వలన మరొకరు గెలవచ్చు. ఆ రూపంలో కాకుండా
మరో రూపంలో కనుక ఆలోచించినట్లయితే ఎదుటివారిని మనకి అనుకూలంగా మార్చుకోవడం అనేది నిజమైన విజయంగా మనం గుర్తించాలి. అలా విజయాన్ని సాధించినప్పుడే మనకి పోటీ అనే లక్షణం ఉండదు. పోటీలోని చోట స్పర్ధలు ఉండవు, అసూయాద్వేషాలు ఉండదు. ఈ కారణం చేత మనం సాధించవలసిన దాన్ని, విజయాన్ని ఎదుటివారితో కలిసి ఉండడము, ఎదుటివారికి మనసు క్లేశం కలగకుండా ఉండము అనే విధానం ద్వారానే మనం సాధించుకోగలుగుతాము. కాబట్టి ఈ విజయదశమిని ఇతరులతో మన అనుబంధాన్ని బలపరుచుకోవడానికి తగినదిగా మనం గుర్తించవలసి ఉంటుంది. అటు తర్వాత 9వ తారీఖున గోపద్మ వ్రతము అనే వ్రతము ప్రారంభం జరుగుతోంది. అలాగే ఆ రోజున విజయ ఏకాదశి అనే పేరుతో ఏకాదశి వ్రతం చేసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఉపవాసం చేసేవారు గుర్తుంచుకోవాల్సిన, దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ నవరాత్రులన్నింటిలోనూ కూడా ఆహార నియమాలను అనుసరిస్తూ ఉపవాసం చేయడము అనేది సర్వదా అందరికీ సమ్మతి అయినది. అయితే ఆహారము తీసుకోకుండా ఉపవాసము చేయడము అనేది దోషప్రదమవుతుంది. కాబట్టి ఆహార నియమాల్ని అనుసరిస్తూ మనము పూర్తిగా ఈ దీక్షను కొనసాగించవలసి ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని నవరాత్రుల్లో విశేషమైన విజయాలను సాధించాలని, ఈ విజయాలు అందరితో కలుపుకుని ముందడుగు వేసేవిగా ఉండాలని ఆశిస్తూ మరొకసారి మనకి నవరాత్రుల శుభాకాంక్షలతో మనము వారఫలాది కార్యక్రమంలోకి కొనసాగుదాం.